हाय फ्रेंड्स, ముందుగా అందరికి హ్యాపీ మహాశివరాత్రి. ఫ్రెండ్స్, ఈ మహాశివరాత్రి రోజునే ఒక గుడ్ న్యూస్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎస్ ఫ్రెండ్స్, చూస్తేనే తెలిసిపోతుంది కదా, నేను 1K రీచ్ అయ్యాను. బనానా మెయిల్ కూడా వచ్చేసింది. సో ఐఎమ్ సో హ్యాపీ అన్నమాట. అది ఈరోజే మీతో మాటల్లో షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. ఈరోజు నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. ఇది నా లైఫ్లో చాలా అంటే చాలా పెద్ద విషయం, ఎందుకంటే నేను సాధించినది కాబట్టి చాలా హ్యాపీగా ఉన్నాను. మీకు చిన్నదైనా సరే నా హ్యాపీ న్యూస్, నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ, మనమందరం యూట్యూబ్ ఫ్యామిలీ కదా. సో మన ఫ్యామిలీ మెంబర్స్ అందరితో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను ఈ గుడ్ న్యూస్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇంత చెప్పినా సరిపోదు, మీ సపోర్ట్ అంత బాగుంది. ఇలాగే ఉండాలి, నేను ఇంకా ముందుకు వెళ్ళాలి అని కోరుకుంటున్నాను. అలాగే నాతో పాటు కూడా మీరందరూ కూడా ముందుకు వెళ్ళాలి, చాలా ఎత్తుకు ఎదగాలన్నమాట. అంత అందరూ కూడా అంత బాగా ఎదగాలని నేను కోరుకుంటున్నాను. అయితే ఫ్రెండ్స్, మీతో నేను ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఒక విషయం, ఈ కేక్స్ అన్నీ చూసి ఇప్పటి సెలబ్రేషన్స్ అని అనుకోవద్దు. నేను ఏం సెలబ్రేషన్స్ ఏం చేసుకోలేదు ఇంకాని. ప్రస్తుతానికి ఇవి ఇంట్లో పిక్స్ అన్నమాట. అంటే మ్యారేజ్ డేకి, నా బర్త్డేకి, మా బాబు బర్త్డేకి ఉన్న కేక్సే నేను పెట్టాను అన్నమాట. మీతో కొన్ని మాటలు మాట్లాడదామని ఆ పిక్స్ పెట్టాను అంతే. అయితే కొన్ని విషయాలు చెప్దామనుకున్నాను, కొన్ని విషయాలు మీతో మాట్లాడాలనుకున్నాను. ఈ జర్నీలో ఏమేమి జరిగాయో కూడా షేర్ చేసుకుందాం అనుకున్నాను. స్టార్టింగ్ అయితే చాలా లోగా ఉంది ఫ్రెండ్స్. అంటే దీంట్లో ఎలా ఉంటుందంటే, నైట్ టైం పడుకునేటప్పుడు చూసుకుంటే ఓకే ఈరోజు ఇన్ని సంపాదించాను, ఓకే హ్యాపీ అని పడుకుని మార్నింగ్ లేచేసరికి అవి కాస్త పోతే ఎంత డల్గా ఫీల్ అవుతామో చాలా అంటే చాలా చెప్పలేము. ఇది అందరూ ఫేస్ చేసే ప్రాబ్లమ్సే ఫ్రెండ్స్. అందుకే మనకి మనం గనక జెన్యున్గా సపోర్ట్ చేసుకున్నట్టయితే గనక తొందరగానే రీచ్ అయిపోతాం. ఇదైతే పెద్ద విషయం ఏమి కాదు. మనకి మనమే 4 మినిట్స్ ఫుల్గా వీడియో వాచ్ చేసి 3 or 4 మినిట్స్ కనుక చూసి వాళ్ళని మనం ఓకే చేసినట్టయితే అది అలా నిలిచిపోతుందన్నమాట. చాలా రూల్స్ ఉన్నాయి, చాలా చెప్తారు ఏది ఎలా ఉన్నా ఫ్రెండ్స్, ఇది మాత్రం జెన్యున్గా చేయండి. నాకు కూడా ఫస్ట్లో తెలియక వెళ్ళిపోయాను. నాకు కూడా నా కో యూట్యూబర్స్ చెప్పినందువల్ల నేను కూడా తర్వాత నుంచి చూసి వెళ్ళడమే చేసే పని నేనైతే. సో మీరు కూడా అలాగే చేయండి ఫ్రెండ్స్. మనం అందరి సపోర్టు మనకి మనమే ఇచ్చుకుందాం, సరేనా? అలాగే నేను ఇంతవరకు రావడానికి కారణం మీరందరూ ఫ్రెండ్స్, నా బ్రదర్స్, నా ఫ్రెండ్స్ అందరూ పేరు పేరున అందరికీ ధన్యవాదములు. నేను ఈ పేరు చెప్పలేను, బట్ థ్యాంక్ యూ సో మచ్. తను లేనిది నేను ఇంత ముందుకు వెళ్ళేదాన్ని కూడా కాదేమో. నా ఫ్యామిలీ, అలాగే మన యూట్యూబ్ ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్, బ్రదర్స్ అందరూ కూడా చాలా అంటే చాలా బాగా సపోర్ట్ చేశారు. ఒకటి ఫ్రెండ్స్, మీరు మాత్రం డిసప్పాయింట్ అవ్వద్దు. నేను చాలాసార్లు ఇది ఆపేద్దాం, ఇంకా వద్దు, ఎందుకు అవసరమా అంత స్ట్రెస్ అని కూడా అనుకుని రోజులు కూడా చాలా ఉన్నాయి. మీరు కూడా ఇదే ప్రాబ్లమ్ను ఫేస్ చేస్తున్నారు, బట్ ఆపొద్దు ఫ్రెండ్స్. మన సపోర్ట్ మనకి ఎప్పుడూ ఉంటుంది. మీరు ఇలాగే కంటిన్యూ అవ్వాలి. అలాగే మీ సపోర్ట్తో నేను ముందుకు ఎత్తుకు ఎదగాలని అనుకుంటున్నాను. అలాగే నా సపోర్ట్ నాకు కుదిరినంత వరకు కూడా మీ అందరికీ నేను సపోర్ట్ చేస్తాను, చెయ్యాలి అని అనుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్, ఇది నా జర్నీలో కొన్ని మాత్రమే మీతో షేర్ చేసుకున్నాను. ఇది నా జర్నీ అని కాదు, మనందరి జర్నీ కూడా ఇదే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, మీ అందరికీ. ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. సో నా మళ్ళీ ఒకసారి మీకు విషయం చెప్తున్నాను. నాకు బనానా మెయిల్ వచ్చినందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.